ట్రెడిషనల్ స్వీట్ అయిన చక్కెర పొంగల్ని సామాన్లతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు సామాన్లు తీసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక 1/2 గ్లాసు పెసరపప్పు 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. పాలు 1 గ్లాసు, ఆప్షనల్ ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం వాటరే పోసుకోవచ్చు. 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగరు, 1/4 కప్పు నెయ్యి, 1 గిన్నెలో బెల్లం పంచదార వేసి కొంచెం వాటర్ పోసుకుని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. పాకం బాగా ఏం రాకర్లేదు. బెల్లము పంచదార కలిగి 1-5 నిమిషాలు ఉంచి కట్టేయండి. ఇలా ఉంటే చాలు షుగర్ సిరప్, బాగా పాకంగా ఏం అక్కర్లేదు. దీన్ని పక్కన పెట్టుకోవాలి. 1 గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని 1/5 గ్లాసులు వాటరు, 1 గ్లాసు పాలు పోసుకోవాలి. పాలు ఇష్టం లేకపోతే పోసుకోకర్లేదు, రుచి పెరుగుద్దని నేను పోసుకున్నాను. పాలు బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న సామాన్ని పెసరపప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అంటే బెల్లం వేయగానే ఇవి బిరుసెక్కిపోతాయి, అందువల్ల బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ ఉడికిన దీంట్లో బెల్లం పాకాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి. మొత్తం బెల్లం కావాలని వేసుకోవచ్చు, సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు. ఇలాచి పౌడరు ఇది ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. 1/2 స్పూను నెయ్యిని వేడి చేసుకోండి. వేడి చేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. ఫస్ట్ ఆల్మండ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి. ఆల్మండ్ వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాజు కన్నా, అందువల్ల ఫస్ట్ ఆల్మండ్ వేయించుకుని అది బాగా వేగాకే కాజును వేయండి. ఆల్మండ్ పీసెస్ వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఏ స్వీట్ కన్నా డ్రై ఫ్రూట్స్ నెయ్యి, మంచి నెయ్యి వల్ల రుచి పెరుగుతుంది అన్నమాట. బాగా ఉడికిన ఈ పొంగల్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మిగిలిన నెయ్యి ఉంది కదా, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ కలుపుతూ ఉండాలి, ఊరికే అడుగండిపోతుంది అన్నమాట, మాడిపోతుంది ఊరికే. కొంచెం అలా పక్కకి వెళ్ళినా సరే తొందరగా అడుగండిపోతుంది. రైస్ కన్నా ఈజీగా సామాన్లు తొందరగా అడుగుండిపోతాయి, అందువల్ల కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. మామూలు పొంగల్కి చక్కెర పొంగల్కి తేడా ఏంటంటే, మామూలు పొంగలి బెల్లం వేయగానే కట్టేస్తాం, చక్కెర పొంగలి అయితే పొంగలి బెల్లంలో ఉడుకుతుంది అన్నమాట, నెయ్యి ఎక్కువ కూడా పడుతుంది చక్కెర పొంగల్కి. సామాన్లతో చక్కెర పొంగలి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిరుధాన్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.